అంటే ఉత్సాహంగా చేస్తుంటారు కదా అసలు అన్ని రోజులు పూజలు అందుకున్న దేవుణ్ణి అయ్యో బలెర్ ఈ నిమజ్జనం వెనకాల ఉద్దేశం మనం చెప్పుకున్నాం మనం ఈ శరీరం నవద్వారాలతో ఉంటుంది నవద్వారే పురే వసతి దేహి తొమ్మిది రంధ్రాలు ఉండేటువంటి శరీరం మనది ఇందులో ఉండేటువంటిది మనం ఇది మనం కాదు ఈ ఇందులో ఎక్కువ భాగం జలం ఉంది కొంత మట్టి కొంత అగ్ని కొంత ఆకాశం ఉంది కొంత వాయువు ఉంది ఎక్కువ నీటి శాతం ఉంది ఈ మట్టి మట్టిలో కలిసిపోతుంది నిమజ్జనం చేయడం వెనకాల శాస్త్రీయమైనటువంటి సమాధానం ఏమిటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలి ఈ మట్టి చెరువులోంచి తెచ్చాం సో మళ్ళీ అక్కడే కలిపేస్తాం మరి తొమ్మిది రోజుల రూపం ఏమిటి అవును మనకు కూడా భవంతులు ఒక రూపం ఇచ్చాడు కాలం మనల్ని నిమజ్జనం చేస్తుంది ఇక్కడ మనం గణేషుని మనల్ని నిమజ్జనం చేస్తాం ఇందులో పొలాలను బాగు చేయడం చెరువులను బాగు చేయడం దాంతోపాటు ఇందులో తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ ప్రకృతిలో ప్రతిదీ యదృశ్యం తన్నశ్యం కనబడే ప్రతిదీ కొన్ని రోజుల తర్వాత కనబడదు ఈ విషయాన్ని మనకు అవగతం చేయడం కోసం నిమజ్జనం అనేటువంటి కార్యక్రమం పెట్టారు ఆయన్ని సాగనంపడం ఉద్వాసన పలకడం అంటారు మనం భగవంతుని ఆహ్వానిస్తాం తొమ్మిది రోజులు పూజ చేస్తాం తర్వాత ఉద్వాసన పలుకుతాం మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అని విశ్వసించేటువంటి తత్వం కలిగిన వాళ్ళం మనం అదేమిటంటే ఇన్ని రోజులు పూజ చేశారు ఈ పూజేశ్వరాన్ని తీసుకెళ్ళి మీరే ముంచేస్తారా ఇక్కడ మనం కేవలం ఆ మట్టినో లేకపోతే ఆ రంగుల్నో ఆ రూపాన్నో మాత్రమే దేవుడు అంటలేదు అంతటా నిబిడీకృతమైనటువంటి పరమాత్మని మనం అంతటా చూస్తున్నాం ఇక్కడ ఇది మట్టి గణపతే ఎందుకు చెయ్యాలి అన్నదాని ఉద్దేశం కూడా అదే తీసుకొచ్చినటువంటి ఈ రూపం ఏదైతే మనం చేసామో ఆ రూపం మళ్ళీ కనబడదు మళ్ళీ కాలంలో జలంలో కరిగిపోతుంది మనం ఆ విధంగా వైరాగ్యాన్ని పెంచుకోవాలి ప్రపంచంలో ఎంతో కాలం ఉండవు అనే విషయాన్ని మనకు గుర్తు చేయడం కోసం ఈ వినాయకుడి మధ్యన ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి ఇందులో ఒకటి అమ్మ అయితే గణేషుడి విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పుడు కూడా నార్మల్గా గణేషుడి రూపం ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారంగా పెట్టడం ఒక సాంప్రదాయం ఈ రోజుల్లో చూసుకుంటే మనం ఇంకొన్ని చూస్తున్నాం అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు దేవుడి విగ్రహాన్ని అలా తయారు చేస్తున్నారు ఇది ఎంతవరకు వరకు మంచిది అంటారు మంచిది ఏమిటమ్మా లేకపోతే ఏదో ఒక కారణం చెప్తూ ఉండి ఇట్లా తయారు చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు పక్కా పక్కా ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్ అస్సలు చేయకూడదు వాడేదో సినిమా హీరోని ఇష్టపడితే ఆ షేప్లో గణపతిని పెట్టేది లేకపోతే దానికి పోలీస్ డ్రెస్ దొరికేది ఇదంతా ఇర్రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ రెడిక్లెస్ ఎందుకంటే ఇది అసలు భక్తికి సంబంధమే లేదే భక్తి అంటే ఏమిటండి తస్మాత్ శాస్త్రం ప్రమాణం శాస్త్రంలో ఉందా అది కావాలి నీ పైత్యం మాకు అనవసరం శాస్త్రంలో ఇలా చేయమని లేదే ఇది సొంతంగా చేస్తున్నారు ఎందుకంటే మనకు అతి స్వేచ్ఛ హిందువులకి ఎక్కువ స్వేచ్ఛ అందువలన వీళ్ళు రావణాసురులాగా లాగా వీళ్ళ సొంతం వచ్చినట్టు చేస్తుంటారు అది అసలు హర్షణీయం కాదు 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 అంతే అమ్మా సో వినాయకుడిని ఎలా పూజిస్తే ఏ ఏ విధంగా పూజ అనేది చేస్తే గణేషుడికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది అంటారు ఆయన పాత్రమైన పనులు కొన్ని ఉంటూ ఉంటూ ఉంటాయి కదా సో వాటిని ఎలా నిర్వహిస్తే భగవంతుడు భక్తుల్ని మెచ్చుతారు వినాయకుడు ఇష్టపడేది ఏమిటంటే ఆయన పిల్లవాడు సో మనం కూడా పిల్లల్లా ఉంటే సంతోషపడతాడు అంటే కలమషం లేకుండా మనం ఉండాలి కలమషం లేనటువంటి స్థితి మనకుంటే మన మనస్సుకుంటే పిల్లవాడిలాగా ఆనందపడేటువంటి మనస్తత్వం మనకుంటే గణపతి ఖచ్చితంగా ఆనందపడతాడు అలా కాకుండా శిశువు లాంటి బుద్ధి కాకుండా పశువు లాంటి బుద్ధి ఉంటే ఆయన మెచ్చడు కాబట్టి గణపతి మెచ్చేది ఏమిటండి ఆయన వాళ్ళ అమ్మానా నాన్న విషయంలో ఎంత పద్ధతిగా ఉన్నాడు అన్ని లోకాలు తిరిగిదామంటే వాళ్ళ అమ్మానాన్న చుట్టూ తిరిగి అన్ని లోకాలు తిరిగి వచ్చిన ఫలితాన్ని పొందాడు కాబట్టి గణపతిని మెప్పించాలి అనే బుద్ధి మనకు ఉంటే చేయవలసిన పని ఏంటంటే అమ్మానాన్ని బాగా చూసుకోవడం ఇది మొట్టమొదటి చేయాల్సిన పని అలాగే గణపతి లక్షణాలు ఏమిటండి సూర్పకరణ అని పెద్ద చెవులు కాబట్టి బాగా వినాలి ఏమి వినాలి భగవత్ సంబంధమైంది వినాలి భగవంతుడికి నచ్చేటువంటిది ఏమిటండి భవంతుడి యొక్క కథ వింటాం భగవంతుడి గురించి మాట్లాడటం కాబట్టి చెవులతో చేయవలసిన పని భవంతుడి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అర్చనం దాస్యం సఖ్యం వందనం సత్యమాత్మ నివేదన ఇలాగ తొమ్మిది రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి నవ్వేద భక్తి ఈ నవ్వేద భక్తిలో ముఖ్యమైనటువంటి శ్రవణం శ్రవణం బాగా చేయండి శ్రవణం బాగా చేయండి ఏను చెవులు అలా ఇలా ఊపుతూ ఉంటుంది ఎప్పుడు అంటే ఏది పెడితే అది లోపలికి వెళ్ళిపోవడం కాదు మనం వినదగిన ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక అందు ఆడ పెట్టి చెప్పిపో చైర్లో నా కాబట్టి అమ్మ ఇది పద్ధతి ఇంకోటి చెప్తారు ఇప్పుడు ఇంట్లో మనము పూజ చేసేటప్పుడు దేవుడి విగ్రహం ఏదైతే ఉందో ఇంత ఉంటే ఇంట్లో మంచిది అంతకంటే ఎక్కువ పెట్టకూడదు అని ఒకటి ఉంటుంది ఒక లిమిట్ అంటూ ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనము బయట మండపాల్లో పెట్టేటువంటి వినాయక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో చిన్నవి ఉంటాయి అలాగే పెద్దవి కూడా ఉంటాయి అండ్ నిమజ్జనం చేసే టైంలో వాటిని క్యారీ చేయడము అంటే ఎలా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా వాటిని క్యారీ చేయడం కొంచెం భారీ పని సో కొన్ని మనం విజయన్స్ చూసుకుంటే ముఖ్యంగా మహాగణపతి ఖైదరాబాద్ మహాగణపతి గురించి మాట్లాడుకుంటే కూడా చాలా జాగ్రత్తగా నిమజ్జనం కోసం తీసుకొస్తారు కానీ ఈ ప్రాసెస్ లో దేవుడి తల భాగం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనుషులు నిలిచడం చూస్తూ ఉంటాం కదా సో ఇది ఎంత వరకు మంచిది అంటారు అలా ఎందుకంటే దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు కానీ అలాంటి ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు మనకు ఉన్నటువంటి పాదరక్షల్ని మనం తీసేసి లోపలికి వెళ్తాము దండం పెట్టుకుంటాం అనేవి చేస్తాం కానీ నిమజ్జనం చేసే ప్రాసెస్ లో ఇవన్నీ చేయడం మంచిదా కరెక్టా మీరేం చెప్తారు దాని గురించి అమ్మా నీ ప్రశ్న చాలా బాగుంది మీ ఉద్దేశం చాలా బాగుంది ఐ అప్రిషియేట్ యు ఎందుకంటే మీరు చెప్పింది నిజం కదా చెప్పులు లేకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్తాం కాళ్ళు కడుక్కుని వెళ్తాం అలాంటిది ఇప్పుడు ఓ శిల్పి విగ్రహం చెక్కే టైంలో ఆయనకి తప్పదు దాని మీద కూర్చోవలసి వస్తుంది లేదా దాని మీద కాలు పెట్టాల్సి వస్తుంది కానీ ఇక్కడ అవసరం లేదుగా అవసరం ఉంటే ఆ విగ్రహ నిమజ్జనానికి అవసరం అయితే అదేదో మనం సమర్థించాలి తప్ప వీళ్ళ ఆడంబరానికో లేకపోతే వీళ్ళ సరదాకో అలా చేస్తే మాత్రం నేను మీ మాటకే సపోర్ట్ చేస్తాను ఈ తొమ్మిది రోజుల పాటు ఏదైతే పూజలు చేస్తామో ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత ఉందంటాడు ఉందమ్మా ఒక్కో రోజు నవగ్రహాలు అంటే ఇందులో మనకి నవ అంటే చాలా చాలా ఉన్నాయి అనుకోండి మనం కొన్ని ముఖ్యమైనటువంటి నవగ్రహాలు చెప్పుకుంటాం నవధాన్యాలు చెప్పుకుంటాం అలాగే నవ తిరుపతులు చెప్పుకుంటాం అలాగే నవనందులు చెప్పుకుంటాం అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం నవద్వారపురే అని అలాగే భక్తి విధా భక్తి విషయంలో కూడా తొమ్మిది రకాలైనటువంటి భక్తి విధానాలు ఉన్నాయని చెప్పుకుంటాం ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గణపతిని ఒక్కొక్కలాగా ఆవాహన చేసి మనం ఆయన్ని ఆరాధన చేస్తాము ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనం ఆ సమయాన్ని ఇవ్వాలి అక్కడ ఆ ఏర్పాట్లు చేసే వాళ్ళు అలా చేయాలి అసలు శుక్లాంభ్రదనం విష్ణు శజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదం సర్వ విఘ్నోపశాంతి ఇలా మనం చెప్పేస్తే ఏదో పూజ అయిపోయింది ఏదో అక్షరించలేదు ఏదో ప్రసాదం తీసుకున్నాం తీర్థం తీసుకున్నాం అంతే నో అసలు ఎందుకు ఈయన హేరంబ గణపతి అంటే ఏమిటి ధూమకేతు అంటే ఏమిటి స్వర్పకర్ణ అంటే ఏంటి లంబోదన అంటే ఏంటి ప్రతిదానికి అర్థం ఉంది పరమార్థం ఉంది శుక్లాంబరదనం అంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడు ఇలా ప్రతిదానికి ఒక అర్థం ఉంది ఈ తొమ్మిది రోజులు ఇలా మనం ఆ పురాణ కాలక్షేపం చేసి దాని అర్థం మనం తెలుసుకోవాల్సిన పరమార్థం తెలుసుకోవాలి అసలు ఊసే లేదుగా పొద్దున సాయంత్రం ఆ తూతూ మంతం పూజ చేసామా పందులో అంకెళ్ళిపో ఆ తర్వాత సినిమా పాటలు లేకపోతే బుల్లెట్ బండి లేదంటే అది కో కానీ మొన్న మాత్రం నేను చాలా సంతోషపెట్టానమ్మా ఎక్కడంటే కోదాడు వెళ్ళాను అమ్మా వినపడుతుందా చెప్పండి చెప్పండి కోదాడు కోదాడు వెళ్తే అక్కడ చిన్న పిల్లలు తల్లులు కలిసి చక్కగా కోలాటం ఆడుతున్నారు అది కదా కావాల్సింది అందుకోసం కదా పండగలు అందరిలో ఒక ఐక్యతని అందరిలో ఆధ్యాత్మికతని ఆనందాన్ని జ్ఞానాన్ని ఇవన్నీ కలిగించడానికి పండగలు అందుకని సరదా అయితే పండగ ఎందుకు ఇంట్లో ఏడు ఏ ఫెస్టివల్లో ఏదో నీ బర్త్డేయో ఇంకోటి అత్తడే ఏదైనా చేసుకో అందుకని వినాయకుడిని పెట్టేసేసి అటు ఇటు మైకులు పెట్టేసి ఇదే ఇదే నువ్వు సభ్య సమాజానికి ఇచ్చే సందేశం ను వన్ షుడ్ నాట్ డూ దట్ అమ్మా కాబట్టి తొమ్మిది రోజులు చాలా విశేషం ఉంది ఒక్కో విశేషాన్ని ప్రతిరోజు ఆ గణపతి తగిన అలంకారం తగిన నివేదన చేస్తూ చెయ్యాలి అవన్నీ పందులుగా అడిగి చేయాలి అది అదొక డ్యూటీ లాగా పందులు నువ్వు చేసావు నువ్వు పని వెళ్ళిపో అది కాదే అది కాదు అది కాదు హిందూ ధర్మ ప్రకారం మనం వినాయకుని ఎలా పూజించాలి మనం పాటించాల్సింది ఏంటి అనేది చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదమ్మా హరే